హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఫ్రెండ్స్ కట్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఇక్కడ వచ్చేసి నేను ఇంతకు ముందుకు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో ఇంతకు ముందుకు వీడియో చేసేయండి ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి అలాగే మీలో కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక్కడ మనం స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాము ఇక్కడ వచ్చేసి నేను మామూలుగా మనము నార్మల్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకుంటామో అదే బ్యాక్ పార్ట్ అనేది పెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి మీకు మొత్తం స్టిచ్చింగ్ అన్నీ చూపిస్తాను మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పీసులు అవన్నీ మనము డివైడ్ చేసేస్తున్నాను ఇవి వచ్చేసి మనం నడుముక్క కోసం సపరేట్ తీసుకున్నాం కదా ఇది మనకు బ్యాక్ పార్ట్ మీకు మొత్తం కట్ చేసిన పీసులు మొత్తం చూపిస్తున్నాను ఇక్కడ మనం బ్యాక్ పార్ట్కి బ్యాక్ కట్ చేసుకోలేదండి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు బ్యాక్ అనేది కట్ చేసుకున్నాము బ్లౌజ్ పీసు ఇది వచ్చేసి మనం ప్రిన్స్ కట్ బ్లౌజ్ కోసం అనేది ఇవి హ్యాండ్స్ అండి మనం ప్రిన్స్ కట్ బ్లౌజ్ కోసం అనేది కట్ చేసుకున్నాం కదా ఇక్కడ వచ్చేసి మనకు ఇలా ప్రిన్సెస్ బ్లౌజ్ అనేది కట్ చేసి పెట్టుకుంటాం కదా ఇవి మొత్తం మనం విడివిడిగా కట్ చేసుకున్నాము ఫ్రంట్ పార్ట్ను ఇప్పుడు మనం జాయింటింగ్ చేసుకునేది ఏ విధంగా మొత్తం ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో మొత్తం వీడియో అనేది మీకు చూపిస్తానండి మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ బ్లౌజ్ పీస్కు లైనింగ్ అనేది అతికిస్తున్నాను ఈ విధంగా లైనింగ్ మనము అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి అంటే మనకు ఆల్రెడీ మనం లైనింగ్ అనేది ఎక్స్ట్రా క్లాత్ ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా క్లాత్ తోటి మనము ఎక్కువ కట్ ఎక్కువ క్లాత్ అనేది కట్ చేసుకున్నాం కదా ఇది అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మనము లైనింగ్ను అతికించుకోవాలి ఈ విధంగా చూడండి నేను ఏ విధంగా సర్దుకుంటున్నాను క్లాత్ను ఆ విధంగా మీరు ట్రై చేయండి తప్పకుండా మీకు కూడా బాగా వస్తుంది బ్లౌజ్ ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్ అంతా అతికిచ్చేసానండి ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ అనేది నేను కట్ చేస్తున్నాను మొత్తం కట్ చేశాను ఈ విధంగా మనకు నెక్కు మొత్తం అనేది కట్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి నడుము మనము నడుముక కోసం సపరేట్ జా సపరేట్గా క్లాత్ అనేది జాయింటింగ్ చేసుకున్నాము అందుకోసం నేను టూ ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి మనం టూ పీసెస్ ఉన్నాయి కదా దాటిని జాయింటింగ్ చేసుకొని కొద్దిగా ఫోల్డింగ్ చేసుకోండి పైన ఒక మనము నడుముక్క కోసం ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్కు నడుము ముక్క అనేది నడుముక్క అనేది జాయిన్ చేసుకున్నాము చూడండి ఈ విధంగా మనము ఈ పాదము మిషన్ పాదం స్టిచ్చింగ్ అనేది రావాలండి మనం ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ అనేది తెచ్చుకోవద్దు స్టిచ్చింగ్ అనేది అలా రాణించుకోకూడదు ఎందుకంటే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా రాదు ఇలా మనం కుట్టుకున్న తర్వాత పైనుంచి ఒక ఫింగర్ తోటి అలా ఒత్తుకుంటూ వచ్చామంటే మనకు పర్ఫెక్ట్గా ఆ ముక్ నడుముక్క అనేది పర్ఫెక్ట్గా కిందికి వస్తే వస్తుంది తర్వాత మనం పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా మనం నార్మల్గా బ్లౌజ్ పీస్ ఏ విధంగా స్టిచ్ చేసుకుంటాము అదేవిధంగానే ఈ బ్లౌజ్ కూడా స్టిచ్ చేసుకుంటాము ఏంటంటే మనకు ఫ్రంట్ పార్ట్ ఒక్కటి మనకు మారుతుంది అంతే మనకు ఈ బ్లౌజ్ అంతా మనకు నార్మల్ బ్లౌజ్ మాదిరిగానే ఉంటుందండి ఇక్కడ వచ్చేసి నేను నడుము ముక్క అనేది మనం హెమ్మింగ్ కోసం అనేది ఫోల్డింగ్ చేసి కుట్టేసుకొని ఒక పెద్ద కుట్టు పెట్టేసుకొని స్టిచ్ చేసాను ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా సైడ్కు ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్నాను ఇది షోల్డర్ సగానికి ఇలా పెట్టేసుకొని నడుము టక్స్లు అనేవి వేసుకుంటున్నాను ఇక్కడ చూడండి నడుము టక్స్లు కూడా కొద్దిగా లావుగా ఉన్నలాకైతే ఒక హాఫ్ ఇంచ్ తేడాతోటి టక్స్లు వేసుకోవాలి సన్నగా ఉన్న వాళ్ళకైతే ఒక పావు ఇంచ్ తేడాతోటి ఈ టక్స్ వేసుకోవాలి ఇది చూడండి బాగా గమనించండి అనేది మనం సోలార్ అనేది సగానికి ఇలా పట్టుకొని ఈ విధంగా మనము క్లాత్ అనేది ఈ విధంగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా ఈ ఫ్రంట్ పార్ట్కు లైనింగ్ అనేది మొత్తం అతికించేసుకున్నాం ఇక్కడ చూడండి మనము ఈ ఖచ్చితం మీకు ముందు వీడియోలో కట్టింగ్ చేశాను చూడండి మీకు అది చూడండి అర్థమవుతుంది నేను ఇక్కడ మార్కింగ్ చేసే దానికన్నా ఈ కింద మార్కింగ్ చేశాను చూడండి ఇది వచ్చేసి మనకు బ్యాక్ మన ఫ్రంట్కు కిందికి వచ్చేలా చూసుకోవాలి మనకు ఈ మార్కింగ్ అనేది ఖచ్చితంగా మనకు బేస్ వేసుకొని మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే కన్ఫ్యూజన్లో పైది కిందికి కింది పైకి అనేది పెట్టేసుకుంటారు సో ఇక్కడ వచ్చేసి మనం లైనింగ్ అనేది అతికించుకుందాము మీకు మొత్తం బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసేసరికి మీకు అర్థమవుతుంది ఏమైనా కానీ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో అడగండి వాటికి నేను రిప్లై ఇస్తాను ఇలాగే చూడండి నేను ఈ రెండు పీసుల మీద నేను యా మార్క్ అనేది వేసుకున్నాను ఆ యారు మార్ యారు మార్క్ మనకు కింది సైడ్ వస్తుంది అంటే మనకు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా మనకు కింద పార్ట్ అనేది కిందికి అనేసి నేను అలా యారో మార్క్ అనేది వేశాను మీకు కన్ఫ్యూజన్ ఉండకూడదు అనేసి నేను ఇలా యా మార్క్ అనేది ఇలా పెట్టేసుకున్నాను ఈ ఆరో మార్కు మనం బేస్ వేసుకుంటూ మనం స్టిచ్చింగ్ చేసుకోవాలండి లేదంటే మీకు నేను తప్పనిసరిగా ఈ మార్క్ అనేది వేసుకోండి ఎందుకంటే ఎవరు చెప్పిండకపోవచ్చు ఏ వీడియోలో కూడాను నేను ఏంటంటే చాలా ఈజీగా ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఉండటం కోసం అనేసి మీకు ఈ ఆరో మార్క్ అనేది చూపిస్తున్నాను ఈ ఆరో మార్క్ వల్ల మనకు బ్లౌజ్ అంతా ఒకేలాగా కనిపిస్తుంది కదా సో మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్గా ఉండకుండా ఉంటుంది ఇక్కడ వచ్చేసి నేను రెండు పీస్ కూడా లైనింగ్ అనేది అతికించేస్తున్నాను మనం ఆల్రెడీ మనము ఇంకా నేను అతికించేసానండి నేను మొత్తం అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేస్తున్నాను మనము గోటు వేసుకుంటున్నాం కాబట్టి మనం లైనింగ్ అనేది అతికించుకుంటున్నాము మళ్ళీ ఎప్పుడైనా వీడియో మళ్ళీ నెక్స్ట్ సారి వీడియో తీసినప్పుడు ఫ్రెండ్స్ కట్ బ్లౌజ్ లేస్ తోటి మనము స్టిచ్ చేసుకునే వీడియో చేస్తానండి ఇప్పుడు మనం గోట్తో వీడియో గోట్ అనేది వేసుకుంటున్నాము మన ఫ్రంట్ పార్ట్ గోట్ అనేది తీసుకుంటున్నాము ఇది చూడండి ఇక్కడ యారో మార్క్ ఉంది కదా ఈ యారో మార్క్ను మీరు తప్పనిసరిగా మీరు ఇలా మార్కింగ్ చేసుకోండి నేను పదే పదే చెప్తున్నాను ఎందుకంటే కన్ఫ్యూజన్ ప్రతి ఒక్కరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కన్ఫ్యూజన్ అవుతారు నా దగ్గర నేర్చుకునే అమ్మాయి కూడా ఇలాగే కన్ఫ్యూజన్ అయింది సో అందుకని నేను చెప్తున్నాను మీకు ఇక్కడ వచ్చేసి మనం రెండు పీసులు అనేవి ఒక్క ఫ్రంట్ పార్ట్లోనే మనం ఎడమ చేతి వైపు ఒక ఫ్రంట్ పార్ట్ వస్తుంది కుడి చేతి వైపు ఒక ఫ్రంట్ పార్ట్ వస్తుంది కదా వాటిని మనం కట్ చేసుకునేసరికి అలా వస్తుంది ఇక్కడ వచ్చేసి నేను బ్లౌజ్ పీస్లో ఎక్స్ట్రా క్లాత్ అనేది మిగులుతుంది కదా మన స్టిచ్చింగ్ చేసినప్పుడు క్లాత్ అనేది మిగులుతుంది ఆ క్లాత్ని నేను గోటు కోసం యూజ్ చేస్తున్నాను ఈ గోటుకు కూడా మనం క్రాస్గా తీసుకోవాలండి ఇలా పట్టుకొని సాగి ఇలా పట్టుకొని లాగినప్పుడు సాగినట్టుగా రావాలి అలా సాగినట్టుగా వచ్చినట్లయితే మనకు ఇలా మనకు గోట్ అనేది బాగా పర్ఫెక్ట్గా వస్తుంది మనకి ఎక్కడైనా కానీ కరువు తిరిగే దగ్గర బాగా కరువు తిరుగుతుంది సో మనం క్రాస్గానే కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కు తప్పనిసరిగా ఫ్రా ఫ్రంట్ పార్ట్కైనా సరే మనకు మట్టి గోటు వేసుకుంటాం చూడండి దానికైనా సరే మనము క్రాస్గా కట్ చేసుకోవాలి అలాగే పలకం మేడ కానివ్వండి వాటికి అయితే మనం స్ట్రైట్గా మెడపీస్ అనేవి కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనము ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా గోటు కోసం ఒక టూ ఇంచెస్ తోటి మనము ఈ లైనింగ్ బ్లౌజ్ పీస్ మనం మిగిలిన బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా మనం గోటు కోసం యూజ్ చేసుకుంటున్నాము దానికి థ్రెడ్ పైపింగ్ అనేది యూజ్ చేస్తున్నానండి ఈ థ్రెడ్ పైపింగ్ లేకపోతే నార్మల్ పైపింగ్ కూడా వేసుకోవచ్చు మరలా నేను నెక్స్ట్ వీడియో ఎప్పుడన్నా చేసినప్పుడు ప్రిన్స్ కట్ బ్లౌజ్ చేసినప్పుడు మీకు నెక్స్ట్ వీడియోలో మనం మామూలుగా నార్మల్ గోట్ తోటి ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఆ వీడియోలో చూపిస్తాను ఇక్కడ వచ్చేసి నేను మనం గోటు వేసుకోవడం కోసం టూ ఇంచెస్ తోటి మనం క్లాత్ అనేది కట్ చేసుకున్నాం కదా ఈ క్లాత్లోకి మనము పైపింగ్ పెట్టేసి ఇలా స్టిచ్ వేసుకున్నాను ఈ స్టిచ్చింగ్ అనేది మనము ఏ విధంగా ఇక్కడ చూడండి మనం కట్ చేసుకున్నాం కదా ఇలా కట్ చేసుకున్నప్పుడు ఇలా మనకు రౌండ్ అనేది చూపిస్తుంది కదా స్ట్రైట్ ఉన్న సైడ్ కాకుండా ఇలా రౌండ్ ఉన్న సైడ్ మనము స్టిచ్ చేసుకోవాలి మీకు కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి ఆ కట్టింగ్ వీడియోలో నేను పూర్తిగా వివరా మొత్తంగా చెప్పేశానండి ఎక్కడ ఎడిటింగ్ లేకుండా చెప్పాను ఇదేంటంటే మనకు వీడియోలు ఎంత ఎక్కువ ఉందనేసి నేను ఫాస్ట్గా చెప్తున్నాను ఏమనుకోవద్దండి మన నెక్స్ట్ వీడియోలో నేను కొంచెం స్లోగా చెప్పడానికి ట్రై చేస్తాను ఇక్కడ ఏంటంటే నేను గోటు వేసేసాను వచ్చేసి మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎక్కువ ఉంటుంది కదా దాన్ని కట్ చేసుకోండి ఎందుకంటే మనకు పీసులు అనేవి ఎక్కువ ఉండకుండా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనము ఇలా స్టిచ్ చేసి పెట్టుకున్న తర్వాత లైనింగ్ ఉంటుంది కదా అంటే మనకు ఈ పీసులు అనేవి మనం ఫ్రంట్ పార్ట్లలో ఒక పీస్ మాత్రమే లైనింగ్ అతికించుకుంటాము ఇటు సైడ్ ఉన్న పీసులు మాత్రం మనం అతికించుకోమండి ఇవి వచ్చేసి మనకు బుక్సుల పట్టి కాజా పట్టి కోసం యూజ్ చేసుకుంటాము ఈ విధంగా చూడండి మనం ఇప్పుడు గోటు వేసుకున్నాం కదా ఈ గోటు వేసుకున్న దానికి కింద లైనింగ్ సైడు లైనింగ్ పీస్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా మనము గోటు వేసుకున్న సైడు లైనింగ్ సైడు లైనింగ్ వేసుకోవాలి అలాగే బ్లౌజ్ పీస్ సైడు బ్లౌజ్ పీస్ వేసుకోవాలి ఈ విధంగా మనము వేసుకోవాలి చూడండి గోటు పైన వేసుకుంటూ రావాలి మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు ఈ గోటు అనేది మనము ముందే స్టిచ్ వేసుకొని ఉండాలి థ్రెడ్ పైపింగ్ తోటి ముందే ఇలా క్లాత్ తోటి కానివ్వండి మగ థ్రెడ్ పైపింగ్ తోటి కానివ్వండి ఇలా ముందే స్టిచ్ వేసుకున్న తర్వాత కింద లైనింగ్ పీసు అలాగే పైన బ్లౌజ్ పీసు ఏదానికలా ఈ విధంగా చూసుకుంటూ ఈడ కన్ఫ్యూజన్ ఈడ కన్ఫ్యూజన్ అవుతుందండి సో మీరు చాలా జాగ్రత్తగా ఇక్కడ చూసుకొని మనము బ్లౌజ్ మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకుంటాం కదా ఫ్రంట్ పార్ట్లు అవి ఎదురుగా ఎదురుగా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి ఇక్కడ ఏంటంటే వీడియో స్కిప్ అయిపోయింది సో నీకు ఓన్లీ చెప్తున్నాను ఇక్కడ ఎదురుగా ఎదురుగా పెట్టుకొని మనము ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది లేకుండా స్టిచ్ చేసుకోండి మనం ఆల్రెడీ ఆరో మార్క్ పెట్టుకున్నాం కదా ఆ ఆరో మార్కు కిందికి వచ్చేలా చూసుకుంటూ పెట్టుకోండి పెట్టుకున్నట్టయితే ఆటోమేటిక్గా మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అలాగే మనము ఇప్పుడు జాయిన్ చేస్తున్నాను చూడండి ఈ పీసులు కూడాను మనం ఫ్రంట్ పార్ట్ పీసులను డబల్ డబల్ కట్ చేసుకున్నాం కదా ఈ పీసులను కూడాను మనము ఎదురు ఎదురుగా పెట్టుకొని పర్ఫెక్ట్గా వస్తున్నాయా లేదా ఏదైనా పొరపాట్లు జరుగుతున్నాయో చూసుకొని ఒకసారి స్టిచ్ వేసుకోండి చూడండి ఈ విధంగా మనము క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలి ఇలా మనం గోట్ వేసుకున్నాం కదా గోటు అనేది మనకు లైనింగ్ కి లైనింగ్ సైడ్ లైనింగ్ వేసుకున్నాము బ్లౌజ్ పీస్ సైడ్ బ్లౌజ్ పీస్ వేసుకున్నాము దీన్ని ఇలా పెట్టేసుకున్నట్లయితే మనకు గోటు మాత్రమే కనిపిస్తుంది మనకు ఎటువంటి పీసులు కానివ్వండి ఖర్చులు కానివ్వండి ఏం కనిపించవు మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ విధంగా మనకు బ్లౌజ్ పీస్ అనేది ఈ విధంగా గోటు వేసుకున్నట్లయితే ఈ విధంగా వచ్చేస్తుంది మనం ఈ క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటే స్టిచ్ వేసుకోవాలి ఈ క్లాత్ కూడా మనం పైనుంచి ఒక దారం కుట్టనే వేసుకున్నాము ఇక్కడ చూడండి స్టిచ్చింగ్ అనేది నేను కుట్టేశాను కదా ఇప్పుడు లోపల లైనింగ్ చూపిస్తున్నాను ఎలా వచ్చేసిందో చూడండి ఇక్కడ వచ్చేసిన మనము స్టిచ్ చేసుకున్నది కదా మనం లోపల సైడు నేను చూపిస్తున్నాను లైనింగ్ సైడు ఈ విధంగా మన ఫింగర్స్ తోటి ఈ విధంగా అనుకోండి ఎందుకంటే మనకు మధ్యాహ్న బ్యా మెయిన్ టక్స్ సంక దగ్గర ఒక టక్స్ మీద మనము క్లాత్ అనేది కట్ చేస్తాం కదా అక్కడ మనకు బాగా బాగా రావాలి ఫ్రంట్కు బాగా చెస్ట్కు బాగా ఉండాలి అనేసి నేను అలా కొంచెం క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ చేశాను ఇక్కడ వచ్చేసి పైనుంచి ఒక స్టిచ్ కూడా వేసుకుందామండి మనకు మీ ఇందాక చూపించాను కదా లైనింగ్ సైడ్ ఎటువంటి పీసులు కానీ ఖర్చులు కానీ ఏమీ కనిపించలేదు ఆ విధంగా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకు ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది ఈ ఫ్రంట్ పార్ట్లో మనము క్రాస్ బిల్ట్లు కానీ ఏమీ యూజ్ చేయమండి చాలా ఈజీగా చాలా త్వరగా మనము ప్రింట్ కట్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకుంటారు మీరు ఒకసారి స్టిచ్ చేయండి మీకు అర్థమవుతుంది చాలా ఈజీగా అనిపిస్తుంది ఇక్కడ చూడండి మనం స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ లైనింగ్కు బ్లౌజ్ పీస్ అనేది అతికించేస్తున్నాను మన సగం అతికించుకున్నాము కదా ఈ సగం అనేది మనం గోటు వేసుకున్న తర్వాత అతికించుకోవాలి అనేసి చెప్పాను కదా అందుకోసం మళ్ళీ తర్వాత ఈ బ్లౌజ్ పీస్కు లైనింగ్ అనేది అతికించేస్తున్నాను ఈ విధంగా అతికించేసుకున్నాము ఈ విధంగా చూడండి మన క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి ఈ క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకొని చూడండి కింద ఇక్కడ లోపల సైడ్ ఎంత బాగా వచ్చేసిందో మనకు చెస్ట్ భాగం అనేది బాగా కనిపిస్తుంది చూడండి బుగ్గ మధ్య క్లేసినట్టు ఉంది కదా మనకు ఆ చెస్ట్ కానీ సరిపోతుంది ఇక్కడ కింద ఏమైనా తగ్గులుగా ఉన్నట్లయితే దాన్ని కూడా సరిచూసుకోండి ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది అలాగే రెండో భాగం కూడా ఉంటుంది కదా ఇప్పుడు రైట్ భాగం అయిపోయింది మనకు లెఫ్ట్ భాగం కూడా కుట్టేసుకుందాము ఈ విధంగా ఫస్ట్ మనం టూ ఇంచెస్లో క్లాత్ అనేది తీసుకున్నాం కదా గోటు కోసము ఈ టూ ఇంచెస్ క్లాత్లోకి మనము థ్రెడ్ పైపింగ్ అనేది యూజ్ చేస్తున్నాము ఈ థ్రెడ్ అనేది ఇలా పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసుకోండి స్టిచ్చింగ్ వేసుకోవటం వల్ల మనకు పైపింగ్ అనేది బాగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది లేదంటే మీరు నార్మల్గా పైపింగ్ వేయకుండానే అంటే థ్రెడ్ వేయకుండానే నార్మల్ గోటు కూడా వేసుకోవచ్చు ఈ విధంగా థ్రెడ్ అనేది కట్ చేసుకోండి తర్వాత మనం ఏ విధంగా మొత్తం నేను ఇది స్టిచ్ చేసి చూపిస్తాను ఈ విధంగా మనము క్రాస్ దగ్గర క్రాస్ చూసుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే మనము ఫ్రంట్ సైడ్ క్రాస్ గురించి చూడండి అటు సైడ్ మాత్రమే స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ సైడ్ స్ట్రైట్ గురించి చూడండి లైన్ మనకు పీసు అక్కడ సైడ్ మనం స్టిచ్ చేసుకోకూడదండి అది మనకు సైడ్ వస్తుంది మనం ఖర్చుల కోసం పెట్టుకుంటాం చూడండి ఆ సైడ్ కోసం వస్తుంది అది ఇక్కడ వచ్చేసి మనం ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ సైడ్ బ్లౌజ్ పీస్ లైనింగ్ సైడ్ లైనింగ్ పీస్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి నీకు ఇంత ఒక ఒక పార్ట్ అనేది చూపించాను కదా లెఫ్ట్ రైట్ హ్యాండ్ పార్ట్ చూపించాను కదా అలాగే లెఫ్ట్ హ్యాండ్ పార్ట్ కూడా చూపిస్తున్నాను అంటే టూ పార్ట్స్ ఉంటాయి కదా మనకి బుక్స్ల పట్టి ఖజా పట్టిల పార్ట్స్ ఉంటాయి కదా ఆ విధంగానే మనము దీనికి కూడా మనము రెండు పార్ట్లు అనేవి రెడీ చేసుకోవాలి ఇది ఎలా ఉందో చూసుకోవాలండి మీరు పొరపాటు కావద్దు ఇక్కడ వచ్చేసి మనం నేను స్టిచ్చింగ్ అనేది చేసేసాను ఇక్కడ నేను హుక్స్ల పట్టి వేస్తున్నాను హుక్స్ల పట్టీ కోసం నేను మామూలుగా మనం బ్లౌజ్ పీస్లోనే నేను యూజ్ చేస్తున్నాను అండి మీకు లైనింగ్ పీస్ ఉన్నట్లయితే లైనింగ్ పీస్ ఇది చేయొచ్చు మనం ఇది కొద్దిగా పిగ్ బిగ్ సైజు వాళ్ళ బ్లౌజ్ కాబట్టి మనకు లైనింగ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది ఎందుకంటే మనకు బ్లౌజ్ పీస్ అనేది లైనింగ్ పీస్ అనేది చిన్న పీస్ ఇచ్చారండి సో మనం లైనింగ్ పీస్ అనేది చిన్న తీసుకున్నాము ఈ విధంగా మనకు ప్రిన్స్ కట్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి ఇలా మనకు ప్రిన్స్ కట్ అనేది చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండి ఏమీ మీరు ఏమో ఇది కష్టమేమో అనుకోవద్దు చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు సేమ్ నార్మల్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేస్తామో ఆ విధ అదే విధంగానే మనము బ్లౌజ్ అనేది స్టిచ్ చేసేది ఉంటుంది ఏంటంటే ఫ్రంట్ పార్ట్లో ఒక్కటి మనము ఆ కట్టింగ్ ఆ స్టిచ్చింగ్ ఒక్కటి చూసుకుంటే చాలు అంతే అండి చాలా ఈజీ చాలా సింపుల్గా మనం బ్లౌజ్ అనేది స్టిచ్ చేయొచ్చు మనం మాము నార్మల్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేస్తామో అంతకంటే త్వరగా అయిపోతుందండి ప్రింట్స్ కట్ బ్లౌజ్ ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక్కడ వచ్చేసి ఏమైనా ఎక్స్ట్రా పీసులు ఉంటాయి కదా వాటిని కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనం చూడండి ఇక్కడ నేను ఉచుల పట్టి అనేది స్టిచ్ చేసుకున్నాను కదా ఇందాకలా ఇప్పుడు వచ్చేసి నేను కాజా పట్టి అనేది స్టిచ్ చేస్తున్నాను ఈ విధంగా కాజా పట్టి అనేది స్టిచ్ చేస్తున్నాను ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని కింద నుంచి పైకి ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోండి నేను ఇక్కడ ఏంటంటే నేను నార్మల్గా మిషన్ తోటి మిషన్ తోటి నేను కాజా స్టిచ్చింగ్ అనేది వేస్తాను ఇప్పుడు దారం స్టిచ్చింగ్ కాకుండా నేను కాజా స్టిచ్చింగ్ వేస్తానండి ఈ విధంగా మిషన్ తోటి స్టిచ్చింగ్ వేస్తే చాలా వరకు చాలా బాగుంటుంది అనేసి నేను ఈ విధంగా వేస్తాను మనకు ఏంటంటే ఇప్పుడు దారంతో కాజాలు వేసుకున్నామంటే అవి చాలా రోజుల వరకు రావు దారము తెగిపోతుంది అంటున్నారు సో అందుకనేసి నేను ఇలా మిషన్ కుట్టే వేస్తామండి ఇక్కడ సైడ్ అందరూ మిషన్ కుట్టే వేస్తారు సో నేను కూడా మిషన్ కుట్టే వేశాను ఈ విధంగా మనము ఫైవ్ మిషన్ కుట్టుతోటి తోటి అనేవి వేసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి మనము ఈ విధంగా వచ్చేస్తుంది మనకు నేను యారో మార్క్ చూపించాను చూడండి యారో మార్క్ అలా కిందికి రావాలి ఇప్పుడు వచ్చేసి మనం కింద అనేది ఇలా నడుముక్క సపరేట్గా తీసుకున్నాం కదా ఆ నడుముక్క మనకు బ్యాక్ పార్ట్కు నడుముక్క సపరేట్గా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా నడుముక్క సపరేట్గా తీసుకోవాల్సి ఉంటుంది చూడండి ఈ విధంగా మనం నడుముక్క అనేది సపరేట్గా జాయింటింగ్ చేసుకోవాలి ఈ విధంగా మనం నడుముక్క బ్యాక్ పార్ట్కి ఏ విధంగా జాయింటింగ్ చేసుకుంటాము విధంగానే ఫ్రంట్ పార్ట్కి కూడా ఇక్కడ కూడా జాయింటింగ్ చేసుకోవాలి అంతే అండి మనకి ఇక్కడ మనకు ప్రింట్స్కట్ బ్లౌజ్కు క్రాస్ బిల్టులు అనేవి రావు అంటే షేప్ బిల్టులు అంటారు కదా అవి రావండి ఓన్లీ మనకు ప్రిన్స్ కట్ బ్లౌజ్ అంటే చాలా 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 ఈజీ అండి నా నాకైతే చాలా ఈజీ అనిపిస్తుంది మీకు నేర్చుకున్నది అంటే మీరు తప్పకుండా ఈజీగా ఉంది సిస్టర్ అనేసి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు హ్యాపీగా అనిపిస్తుంది సో ఇక్కడ వచ్చేసి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి నేను వాటికి రిప్లై ఇస్తాను ఇక్కడ వచ్చేసి మనము ఇంకా పైన నుంచి ఒక స్టిచ్ వేసుకున్నాము లూజ్ స్టిచ్ ఈ లూజ్ స్టిచ్ మనం హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఇప్పేసుకోవచ్చు పెద్ద కుట్టు వేసుకోండి ఈ స్టిచ్ అనేది మనము కా అవి హెమ్మింగ్ చేసుకున్న తర్వాత విప్పేసుకోవచ్చు చూడండి మనకు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మామూలుగా మనం నార్మల్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకుంటామో విధంగానే షోల్డర్స్ అనేవి జాయింటింగ్ చేసుకొని మనము గోట్ అనేది వేసుకొని అదే విధంగానే హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకొని మొత్తం బ్లౌజ్ అనేది జాయింటింగ్ చేసేసుకుంటే అయిపోతుందండి చాలా చాలా ఈజీ నేను మొత్తం ఫుల్ వీడియో అనేది చేశాను లెంత్ ఎక్కువైనా సరే మీకు అర్థం అవ్వాలి అనేసి నేను మొత్తం వీడియో అనేది చేశానండి మీకు నేను చెప్పే పద్ధతి కానీ మీకు నచ్చినట్లయితే అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ వచ్చేసి మనం కాజా పట్టి ఉసుల పట్టి ఏమైనా ఎక్కువ తగ్గులు ఉన్నట్లయితే చూసుకొని కట్ చేసుకోండి ఎక్కువ ఉన్నట్లయితే ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని చూడండి సమానంగా పెట్టుకొని ఏమైనా ఎక్కువ ఉన్నట్లయితే ఇలా కొంచెం కింద మాత్రమే క్రాస్గా కట్ చేసుకోవాలండి మనం మొత్తం అనేది కింద నుంచి పైకి అనేది కట్ చేసుకోకూడదు ఈ విధంగా మనం అనేది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ బ్లౌజ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్కు షోల్డర్ ఉంటుంది కదా షోల్డర్ అనేది జాయింటింగ్ చేసేసుకున్నాము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది కలిపేసుకున్నాము జాయింట్ చేసేసుకున్నాము ఇప్పుడు మొత్తం సేమ్ అంతే అండి ఇప్పుడు మొత్తం ఒక నార్మల్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకుంటామో విధంగానే స్టిచ్ చేసుకోవడమే అందుకోసం అనేసి నేను కొద్దిగా పాస్ట్ వర్డ్లో పెట్టేసానండి ఏంటంటే మీకు మీకు అర్థం అన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి అలాగే నేను బ్లౌజ్ వీడియో కట్టింగ్ అనేది చేశానండి ఆ స్టిచ్చింగ్ కూడా చేయండి అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా ఆ స్టిచ్చింగ్ వీడియో కూడా మీరు చూడండి ఒకవేళ ఈ మధ్య కూడా ఇంకొక స్టిచ్చింగ్ వీడియో అనేది చేయాలనుకుంటున్నాను ఆ వీడియోలో నేను మొత్తం క్లారిటీగా చెప్పేస్తాను ఏమే అనుకోవద్దండి ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్వర్డ్లో పెట్టేశాను వీడియో అనేది మీకు కానీ నేను వాయిస్ ఓవర్ అనేది చెప్తాను అంటే వాయిస్ అనేది ఇస్తాను ఎంత ఫాస్ట్లో ఉన్నా సరే నేను వా వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్స్ తీసుకున్నాను హ్యాండ్స్ కూడా మనము గోటు వేసుకున్నాము గోటు కూడా మనము బ్లౌజ్ పీసులు మిగిలిన పీస్ ఉంది కదా ఆ పీస్ తోటి నేను గోటు అనేది వేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి సంగ పీసులు అనేవి పడుతున్నాయండి మనకు ఆ లైనింగ్ పీసులకు సంగ పీస్ అనేది జాయింటింగ్ చేస్తున్నాను ఈ విధంగా జాయింటింగ్ చేసుకోవాలి చాలా మంది కన్ఫ్యూజన్ అవుతున్నారు కదా లైనింగ్ బ్లౌజ్ పీస్ చాలా తక్కువ అక్క ఎలా ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనేసి అడుగుతున్నారు మనం ఏం అడ్జస్ట్మెంట్ ఏం చేసుకోవాల్సిన అవసరం లేదండి మన దగ్గర ఎక్స్ట్రా పీస్ అనేవి ఉంటున్నాయి కదా ఆ పీసులు అనేవి మనం ఎలా లైనింగ్ పీసులకు అతికించుకుంటే అయిపోతుంది ఏంటంటే మనకు బ్లౌజ్ పీస్ అనేది బ్లౌజ్లో శారీలో వస్తుంది కాబట్టి ఆ బ్లౌజ్ పీస్ అనేది చాలా పెద్దగా వస్తుంది ఎంత వారికైనా కానీ సరిపోతుంది అదే కనుక మనకు లైనింగ్ పీస్ అంటే టాన్లలో అయితే సరిపోతుంది లేదంటే మనం ఇలా పా మామూలు పీస్ అనేది తెచ్చుకున్నట్లయితే సరిపోవు కొద్దిగా లాగున్న వాళ్ళకి సో అందుకని మనం సంఖ అనేవి వేసుకుంటాము ఇక్కడ వచ్చేసి నేను గోట కూడా స్టిచ్చింగ్ చేసేసానండి ఇక్కడ షోల్డర్ దగ్గర సగానికి ఇలా పెట్టేసుకొని హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ చేసేసుకుంటున్నాను ఈ వీడియోలో చూపించినట్టుగా మీరు స్టిచ్చింగ్ చేసుకోండి ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోయింది కదా సో అందుకని నేను లెంత్ అనేది ఎక్కువ పెట్టేసా లెంత్ ఎక్కువ పెట్టేశాను అనేసి వైస్ ఓవర్ ఇస్తున్నాను అలాగే ఫాస్ట్ వర్లో పెట్టేసాను వీడియో చూడండి మనకు ఫ్రంట్ పార్ట్ జాయింటింగ్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి మీకు నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ సైడ్ జాయింటింగ్ ఏ విధంగా వేసుకున్నా కూడా వీడియో చేస్తానండి తప్పకుండా చూడండి అలాగే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి మీకు పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు కామెంట్లకు రిప్లై ఇవ్వకపోవచ్చు మాలాంటి వాళ్ళు తప్పసరిగా మీకు కామెంట్ అనేది ఇస్తారండి అంటే రిప్లై ఇస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై బై